గానం ఆమె ప్రాణం. శరీర ఆకర్షణతో ఆమె నటి కాలేదు, శారీరక ప్రతిభతో ఆమె నటి అయ్యారు. బాలరాజు మొదలుకొని పల్లాటి యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, సతీ సావిత్రి, వెంకటేశ్వర మహత్యం, శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రాలలో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా వీణులు విందు చేస్తున్నాయి. కథానాయికగా, అమ్మగా, అత్తగా ఎన్నో పాత్రలు చేశారు. ఆమెకు నటిగా కంటే గాయని అనిపించుకోవడమే ఎంతో ఇష్టం. ఆ గానం వరంలా పొందారు ఎస్ వరలక్ష్మి గారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం రోజున 1931లో కాకినాడ దగ్గరున్న జగ్గంపేటలో పుట్టారు వరలక్ష్మి గారు. అందుకనేమో ఆమెకు ఆ పేరు పెట్టారు. గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి చిత్రం బాలయోగిని, తరువాత రైతు బిడ్డలో పి సూరిబాబు కూతురుగా నటించారు. ఇల్లాలులో ఆమె పాడిన కోయిలొకసారి వచ్చి కూసిపోయింది పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్ రాజేశ్వరరావుతో కలిసి శాంతా బాలనాగంలో నటించారు. బాలరాజు చిత్రంతో తెచ్చిపెట్టిన పేరు ప్రతిష్ఠలు కారణమేమో శాస్త్రీయ సంగీతాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్నారు ఆమె. పాండురంగన్ దగ్గర చేరి సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని కచేరీలు చేసే స్థాయికి ఎదిగారు. ఆ రోజుల్లో ఆమె కచేరీలకు మంచి డిమాండ్ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారి పెళ్లికి కచేరీ చేసింది వరలక్ష్మి గారు. ఇక శివాజీ గణేశన్ గారితో కలిసి నటించిన వీరపాండ్య కట్టబ్రహ్మన్ చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడినప్పుడు వరలక్ష్మి గారి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. వాళ్ల అమ్మ పేరుతో పంపిన సువర్ణలిఖిత ప్రశంస పత్రాన్ని మొన్నటి వరకు కూడా ఇంటికి వచ్చిన వాళ్లకంతా చూసి మురిసిపోయేవారు ఆమె. ఇక కన్నంప ప్రోత్సాహంతో నిర్మాతగా మారి వరలక్ష్మి పిక్చర్స్ ప్రారంభించి తొలిసారిగా సతీ సావిత్రి నిర్మించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణను సినిమా రంగానికి పరిచయం చేసిన చిత్రం ఇది. ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. 8 మంది సంగీత దర్శకులు పనిచేయడం ఈ సినిమా విశేషం. తొలినాలలో వరలక్ష్మి గారికి ఒక మార్పుకు తెరతీసిందని చెప్పాలి. మాలపిల్లతో కాంచనమాల గారు ఎలా స్టార్డమ్ తెచ్చుకున్నారు, బాలరాజు చిత్రంతో అంతకు మించిన స్థాయిని అందుకున్నారు వరలక్ష్మి గారు. ఆమె పాటల కోసం పల్లెల నుండి బాలరాజు స్పెషల్ అంటూ ఎడ్లపళ్ళు కట్టుకుని వచ్చేవారు. స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి జానపద చిత్రం ఇది. తరువాత వచ్చిన జమున, కృష్ణకుమారి వంటి తారలు సినిమా రంగం వైపు మొగ్గు చూపడానికి అంతర్లీనంగా దోహదం చేసిన చిత్రం బాలరాజేనని చెప్పుకుంటారు. వెంకటేశ్వర మహత్యం చిత్రంలో వరలక్ష్మి గారు పాడిన శ్రీదేవిని, నీదు దేవేరిని, వరాల బేరమ వంటి పాటలు ఎప్పటికీ అజరామరాలే. అదే సినిమా హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో డబ్ చేయబడితే శ్రీదేవి పాటను హిందీలో పాడి ఆకట్టుకున్నారు. వరలక్ష్మి గారు ఎందుకనో ఎవరిని ఎక్కువగా కలిసేవారు కాదు, ఎక్కడికి వెళ్లేవారు కాదు, పబ్లిక్ ఫంక్షన్స్ కు తప్పించుకునేవారు. చాలా విషయాల్లో కన్నాంబ గారును ఆదర్శంగా తీసుకునేవారు. మహాలింగపురంలో పెద్ద మేడ ఆమెకు ఉండేది. అప్పుడప్పుడు పి శాంతకుమారి గారు ఇంటికి తప్ప ఎవరింటికి పెద్దగా వెళ్లేవారు కాదు. శాంతకుమారి గారి కూతురు పద్మగారికి, వరలక్ష్మి గారి కూతురు నళిని గారికి చాలా చక్కటి స్నేహం ఉండేది. జమున గీతాంజలి అంటే వరలక్ష్మి గారికి చాలా ఇష్టం. జమున గారు ఎప్పుడు మద్రాసు వచ్చినా వరలక్ష్మి గారిని కలవకుండా వెళ్లేవారు కాదు. కొన్నిసార్లు వరలక్ష్మి గారిని కలవటానికి జమున గారు ప్రత్యేకంగా వచ్చేవారు. జమున గారు వస్తే ఆమెకు పండగే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి ఎస్ వరలక్ష్మి గారి అంటే అభిమానం. ఆ మధ్య ఆమెను ఘనంగా సత్కరించి లక్షల్లో నగదు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. అదే ఆమె ఆఖరిసారిగా జనాల్లోకి రావడం. షావుకారు జానకీ గారు తను తెలుగు వాళ్ల కంటే తమిళలకే ఎక్కువ రుణపడి ఉంటామని పదే పదే చెప్పేవారు. పి శాంతకుమారి చనిపోయిన రోజు బాధతో ఉపవాసం చేశారు వరలక్ష్మి గారు. అందరూ వెళ్లిపోతున్నారు, ఇక చెన్నైలో ఏముంది అని నిర్వేదంగా మాట్లాడారు. సౌదామిని, వాలి సుగ్రీవ, టింగురంగ, కోడరికం, సతీ సక్కుబాయ్, శ్రీకృష్ణ తులాభారం, మహామంత్రి తిమ్మరుసు తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించారు. సత్య హరిశ్చంద్ర హీరోయిన్గా ఆమె నటించిన చివరి చిత్రం. ఆయా చిత్రాలలో ఆమె పాడిన పాటలు విని పరవశించిన వారెందరో. ఆ తరువాత అక్కగా, వదినగా, గయ్యాలి అత్తగా ఆమె అనేక చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సరసున నాయికగా నటించిన వరలక్ష్మి గారు వారికి వదినగా, అమ్మగా నటించిన సినిమాలు ఉన్నాయి. అలాగే కృష్ణ, శోభన్ బాబులతో పాటు మూడవ తరం కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ గార్ల చిత్రాలలోనూ ఆమె నటించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం ముద్దుల కృష్ణుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో
500కు పైగా చిత్రాలలో ఆమె నటించారు. తమిళ రచయిత కన్నదాసన్ సోదరుడు ఏఎల్ శ్రీనివాసన్ని 1952లో పెళ్లి చేసుకున్నారు వరలక్ష్మి గారు. ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వరలక్ష్మి గారి కూతురు నలిని గారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరు చెన్నైలో ఉంటున్నారు. నలిని గారికి ఇద్దరు పిల్లలు. భానుమతి వంటి ప్రతిభ కలిగిన గాయనితో పోటీ పడుతూ తనదైన శైలిలో పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న వరలక్ష్మి గారు తన 84వ ఏట తుదిశ్వాస విడిచారు. పాటను పక్కన పెడితే ప్రతిభ కలిగిన ఎందరో నటీమణులలో ఆమె ఒకరు. అయితే అందరిలోనూ ఆమె ప్రత్యేకంగా కనిపించడానికి మధుర స్వరమే కారణం. సుస్వరం నిజంగా వరలక్ష్మి గారికి గొప్ప వరం. మరి అటువంటి ఆ గొప్ప నటీమణి పాటలు నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. చేస్తారు కదా ఫ్రెండ్స్? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.